Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీలో ఏ పార్టీపై ఎఫెక్ట్ ఎంత? తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీదే విజయమని తేల్చేశాయి. కనీసం బొటాబొటీ మెజారిటీతో కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయమని స్పష్టం చేశాయి. అధికార బీఆర్ఎస్కు ఈ ఫలితాలు షాక్ ఇచ్చాయి. ఎగ్జిట్ పోల్స్పై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమైతే డిసెంబర్ 3 తరువాత కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయమే. అలాగే ఈ పరిణామం ఏపీపైన ప్రభావం చూపబోతోంది. ఏపీలో చంద్రబాబు అరెస్ట్ తరువాత రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అదే సమయంలో తెలంగాణలో సెటిల్ అయిన ఆంధ్ర ఓటర్లు కూడా ఇన్నాళ్ళు టీడీపీ విషయంలో చంద్రబాబు విషయంలో పెద్దగా అనుకూలత చూపకపోయినా ఆయన అరెస్ట్ తరువాత హైదరాబాద్లో జరిగిన నిరసనల విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇదే బీఆర్ఎస్ కొంప ముంచిందన్న విశ్లేషణలు ఇప్పటికే వెలువడుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తే ఆ ప్రభావం ఏపీపైన పడడం ఖాయం. ఏపీలో ప్రస్తుతం వైసీపీ వర్సెస్ విపక్షాల రాజకీయం నడుస్తోంది. ఇందులో విపక్ష టీడీపీ జనసేన ఒక్కటిగా ముందుకు సాగుతున్నాయి. తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత ఈ రెండు పార్టీలతో పొత్తు విషయంలో ఓ నిర్ణయం తీసుకోవచ్చునని బీజేపీ భావిస్తోంది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేస్తే ఏపీలో టీడీపీ జనసేనతో పొత్తుకు బీజేపీ వేగంగా పావులు కదిపే అవకాశం ఉంది. అదే సమయంలో బీజేపీకి దూరంగా జరిగి కాంగ్రెస్తో కలిసేందుకు కూడా టీడీపీ జనసేన ప్రయత్నించినా ఆశ్చర్యం లేదు. సార్వత్రిక ఎన్నికల సమయంలోనే జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఇబ్బందులు లేకుండా ఉండాలంటే బీజేపీ వైపే టీడీపీ జనసేన మొగ్గు చూపే అవకాశం ఉంది. అలా కాదని కేంద్రంలోనూ పరిస్థితులు మారతాయన్న లెక్కలు వేసుకుంటే మాత్రం ఈ రెండు పార్టీలు కాంగ్రెస్తో కలిపి ఏపీ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఏపీలో ఎంపీ సీట్లకు కూడా డిమాండ్ పెరగబోతోంది. అప్పుడు బీజేపీ కంటే కాంగ్రెస్ అవకాశాలు మెరుగుపడతాయి. అంతిమంగా ఈ పరిణామాలన్నీ ఏపీలో అధికార వైసీపీకి మైనస్ కావడం ఖాయమనే చర్చ జరుగుతోంది.